ఈటీ20 అప్డేట్స్ చూస్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్ లో నిర్మితమవుతున్న చిత్రానికి వాళ్ళ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ తాజా అప్డేట్ ను చిత్ర నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. గతంలో పాటించిన ఓ ఆనవాయితీని ఈ చిత్రంలో మళ్ళీ ప్రారంభిస్తున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఒకప్పుడు టాలీవుడ్ లో ఏ సినిమాకైనా ముందుగా సాంగ్స్ వర్క్ ని స్టార్ట్ చేసి మ్యూజిక్ పని అయిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళేవారు. ఇప్పుడు ఆ ఫార్మాట్ ని ఎవరూ వాడట్లేదు. చిరు వశిష్ఠ మాత్రం పాత రూట్ ను ఎంచుకుంటూ म्यूजिक वर्क्स नी मुंदुगा स्टार्ट चेसारू. म्यूजिक डायरेक्टर क्रीडवाणी चिरु 156वो चित्रं कोसं ड्यूटी एक्कारू. टालीवुड सूपर स्टार महेश बाबू नटिस्तुन्न गुंटूरु कारण चित्रंपै अंचनालु रोज रोजुकु पेरिगिपोतुन्नायि. त्रिविक्रम डायरेक्शन लो रूपुदिद्दुकुंटुन्न ई चित्रंलो महेश सरसन यंग हीरोइन्लु श्रीलीला मीनाक्षी चौधरी नटिस्तुन्नारु. ई चित्रं विषयंलो यस डिस्ट्रिब्यूटर्स दसरा कानुकगा सालिड अपडेट नी अंदिंचारु. यस लो मासिव अंड नेवर बिफोर प्रमोशन्स तो अदरगोड़तामनि प्रामिस चेस्तुन्नारु. इक त्रिविक्रम ब्रांड की कूडा यूएस मार्केट लो मंची पेरुंदी. पैन इंडिया स्टार प्रभास कोत्त मूवी कल्की नुंची इंट्रेस्टिंग पोस्टर रिलीज अयिंदी. प्रभास हीरोगा सेंसेशनल कास्टिंग कमल हासन अमिताभ बच्चन दीपिका पदुकोण नटिस्तुन्न भारी चित्रमे कल्की 289898. దర్శకుడు నాగ అశ్విన్ దీన్ని తీర్చిదిద్దుతున్నారు. పోస్టర్లో డిజైన్లో ప్రభాస్ని డార్క్ మోడ్లో పెట్టి తనలోని కొన్ని డీటెయిల్స్ని మేకర్స్ పొందుపరిచారు. దీనితో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఇప్పుడు ఫ్యాన్స్లో వైరల్గా మారింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం భగవంత్ కేసరి సక్సెస్ ఈవెంట్లో ఆయన ఈ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తీసే ధైర్యం తనకు లేదన్నారు. ఈ బరువు మోసినందుకే చాలా నలిగిపోయానని సీక్వెల్ తీయగలిగే శక్తిని బాలకృష్ణ గారు నాకిస్తే వెంటనే తీస్తానని చెప్పారు. తనతో కలిసి పనిచేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా నెటిజన్ల కామెంట్లు ధీటుగా బదిలిచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని పవన్ కళ్యాణ్ చూడడానికి కాదని ఆయన చూపించడానికి తీస్తున్నానని చెప్పారు. మల్టీస్టార్ చిత్రం తీసే ఆలోచనలో ఉన్నారా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా ఈ విషయంపైనే పనిచేస్తున్నట్లు హరీష్ తెలిపారు. ఉస్తాద్ రిలీజ్ డేట్ను త్వరలోనే తెలియచేస్తామని చెప్పారు. తలైవే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చింది. రజనీ సూపర్ డూపర్ హిట్ చిత్రం ముత్తు మళ్ళీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. తమిళ సహా తెలుగు భాషలో ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. నవంబర్ లో ఈ చిత్రం రీరిలీజ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. దీనికి పూజా కొల్లూరు డైరెక్షన్ వహించారు. తమిళంలో ఘన విజయం సాధించిన మండేలా చిత్రానికి ఇది రీమేక్. పొలిటికల్ సెటారికల్ మూవీగా రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. వికే నరేష్ వెంకటేష్ మహాశరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. లియో ప్రమోషన్ లో భాగంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ కేరళలో పర్యటించారు. పాలక్కడ్లోని అరోమా థియేటర్ లో వెళ్లగా భారీగా అభిమానులు రావడంతో తొక్కిసలాడి చోటు చేసుకుంది. దీంతో డైరెక్టర్ కాలికి గాయమైంది. ఆయన స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ గా వెల్లడించారు. కేరళ ప్రజలను చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో యంగ్ యాక్టర్ తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ హీరో మూవీ హనుమాన్. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు. దేశభక్తి తెగువ ఉన్న యుద్ధ విమాన పైలట్ తేజస్ గిల్ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తున్నాయి. ఆ చిత్రమే తేజస్. సర్వేష్ మేవారా చిత్ర దర్శకుడు. భారతీయ వైమానిక దళం పాకిస్తాన్ లో చేపట్టే ఒక రహస్య ఆపరేషన్ లో పాల్గొనే పైలట్ గా కనిపించనుంది కంగనా. రోనీ స్క్రూవాల నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 27 థియేటర్లోకి వస్తోంది. కన్నడ స్టార్ శివరాజ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం గోస్ట్ శ్రీని డైరెక్షన్ లో సందేశ కనగర నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 27 తెలుగులోనూ రానుంది. ఆసక్తికరమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందించిన చిత్రం ఇది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. మరి ఈ గోస్ట్ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. స్టార్ హీరో జేమ్ రవి నయనతార జంటగా నటించిన చిత్రం ఇరైవన్. దీని తెలుగులో గాడ్ పేరిట రిలీజ్ చేశారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో అక్టోబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. గాడ్ సినిమా తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో ఆశిష్ విద్యా చార్లీ అశ్విన్ కుమార్ రాహుల్ బోస్ విజయలక్ష్మి వినోద్ కిషన్ ముఖ్య పాత్ర పోషించారు. హృతిక్ శౌర్య తన్వీ నేగి జంటగా రవి తెరకెక్కించిన చిత్రం ఓటు చాలా విలువైనది అన్నది ఉపశీర్షిక. ఫ్లిక్ నైస్ స్టూడియో సంస్థ దీన్ని నిర్మించింది. గోపరాజు రమణ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కూడా అక్టోబర్ 27 ప్రేక్షకుల ముందుకు రానుంది.
राघव लारेंस कंगना रनौत कीलक पात्र पी वासु डायरेक्षन रूपोंदिंचिन हॉरर चित्रम चंद्रमुखी 2 ओटीटी लो कनिपिंचबोतोंदी सेप्टेंबर 28 न प्रेक्षकुल मुंदुकु वच्चिन ई सिनिमा बॉक्स ऑफिस वद्द आशिंचिन विजयान्नि अंदुकोलेकपोयिंदी इप्पुडु ओटीटी वेदिकगा स्ट्रीमिंग अय्येंदुकु सिद्धमैंदी प्रमुख ओटीटी वेदिक नेटफ्लिक्स लो अक्टोबर 26वा तेदी नुंचि ई चित्रम स्ट्रीमिंग कानुंदि ई विषयान्नि తెలియజేస్తూ నెట్ఫ్లిక్స్ పోస్టర్ను పంచుకుంది తమిళ తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో చంద్రముఖి 2 స్ట్రీమింగ్ కానుంది బోయపాటి డైరెక్షన్ లో రామ్ హీరోగా నటించిన స్కంద మూవీ ఓటిటి లో విడుదల కాబోతోంది అక్టోబర్ 27న డిస్నీ హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో స్కంద అందుబాటులోకి రానుంది రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నారు ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది డిసెంబర్ 8న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు సూర్య దేవర నాగవంశీ సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు చిత్ర పరిశ్రమలో మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ రచయిత ఫిల్మ్ మేకర్ బొమ్మాళి రవిశంకర్ తన కుమారుడు అద్వైను హీరోగా పరిచయం చేస్తున్నారు ఈ సినిమాను గతంలో గుణా 369 సినిమాను రూపొందించిన ఎస్జి మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు తిరుమల రెడ్డి అనిల్ కడియాల సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును సుబ్రహ్మణ్యాని నిర్మించబోతున్నారు శ్రీమతి ప్రవీణ కడియాల శ్రీమతి రామలక్ష్మి సమర్పిస్తున్న ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు హైదరాబాద్లోని అర్జున్ థియేటర్లో టైగర్ నాగేశ్వరరావు టీం సందడి చేసింది హీరోయిన్ దర్శకుడు అభిమానులతో ముచ్చటించారు రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం దర్శరాకు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రం ఇవి ఈటీ 20 అప్డేట్స్ కీప్ వాచింగ్ 10 టీవీ ది అన్బయాజ్డ్ న్యూస్ ఛానల్